కంగనా రనౌత్ ఈ పేరు ఇప్పుడు చాలా మందికి పరిచయమే ఆమె ఏకంగా మహారాష్ట్ర సర్కార్ తో డి అంటే డి అంటుంది అయితే ఒక మారుమూల పల్లెటూళ్ళలో పుట్టిన కంగనా దేశమంతా గుర్తించి కీర్తించే రేంజ్ కు వెళ్లిపోయింది అదంతా ఆమె కష్టం శ్రమ నిద్రలేని రాత్రులు అంతకు మించి సినిమా అంటే పిచ్చి కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లా బాంబ్లా అనే చిన్న పట్టణంలో పెరిగింది ఆ పక్కనే ఉన్న చిన్న ఊరు నుంచి బాంబ్లాకు వారి కుటుంబం వలస వచ్చింది ఆమె తండ్రి మధ్య తరగతి సంపాదన కూతులను పెంచి పెద్ద చేశాడు అయితే చదువుకుంటానని చండీగఢ్ వచ్చింది కంగనా కానీ ఆమె ధ్యాసంతా కూడా వెండి తెర మీద మెరవాలనే అందుకోసం ఏదైనా ఒక ఉండాలని ఢిల్లీలోని అస్మిత థియేటర్ గ్రూప్ లో జాయిన్ అయింది అరవింద్ గౌర్ ఆమెకు నటనలో మంచి శిక్షణ ఇచ్చాడు అదే ఆమె తలరాత మార్చిందని చెప్పవచ్చు ఆ తర్వాత పేరున్న ఆశా చంద్ర కోర్సులో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది డ్రామా ఆర్టిస్ట్ గా తనని తాను పరిచయం చేసుకునేందుకు కొన్ని ఫోటోలు సర్టిఫికేట్ పట్టుకొని పట్టుకుని ముంబైలో తిరిగింది దాదాపుగా ఏడాది పాటు ప్రతి సినిమా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంది కొంతమంది తర్వాత పిలుస్తామన్నారు మరి కొంతమంది గేట్ దగ్గర కూడా రానివ్వలేదు కంగన ఏ చిన్న నిర్మాత దర్శకుడు పిలిచిన వెళ్లి మంచి సినిమా అయితే చేస్తానని ముందే చెప్పి కథలు కూడా వినేది కొంతమంది హీరోయిన్ ని చేస్తామని చెప్పి కథలు చెప్పి ఆశ చూపించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఒక రోజు ఊరు పేరులోని దర్శకుడు ఒక కాఫీ షాప్ లో కలుద్దామంటే వెళ్ళింది కంగన అక్కడే కథ చెబుతుంటే కంగన జాగ్రత్తగా మెట్టుంది అదే టైం లో దర్శకుడు అనురాగ్ బసు అక్కడ కంగనను చూశారు దగ్గరకు రాగానే కంగన అనురాగ్ ను చూసి లేచి నిలబడింది తనని తాను పరిచయం చేసుకున్న అనురాగ్ బసు సినిమా నటి కావాలనుకుంటే నన్ను కలవమని నంబర్ ఇచ్చి ఆ తర్వాత తన ఫ్రెండ్ తో కాఫీ తాగి వెళ్లిపోయారు ఆయన అయితే ఆ వెంటనే కలిసి తనలోని నటిని నిరూపించుకునేందుకు రకరకాల డైలాగులు వేషాలు చెప్పి ఆకట్టుకుంది ఇంకేం గ్యాంగ్స్టర్ లో కంగనకు మంచి ఛాన్సే వచ్చింది ఆ తర్వాత మెట్రోలో కూడా అవకాశం ఇచ్చారు ఆ మధ్యలోనే ఓ నటిగా గుర్తింపు తెచ్చుకుంది మూడు వరుస సినిమాలు హిట్ అయ్యాయి కానీ బాలీవుడ్ ఆమెను ఏ మాత్రం పట్టించుకోలేదు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేది అందుకే కంగనా పెద్ద హీరోలతో ఫ్రెండ్షిప్ కోసం ప్రయత్నించింది పడలేదు హృతిక్ రోషన్ సాయంతో బాలీవుడ్ లో టాప్ స్టేజ్ కు రావాలని వెంట తిరిగినా సరే అతను అస్సలు పట్టించుకోలేదు కానీ రచ్చ చేసి అతని పరువు బజార్ కు ఇచ్చింది కంగనా అదంతా ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో ఫ్యాషన్ సినిమాకు జాతీయ అవార్డు దక్కిన కమర్షియల్ సినిమాల్లో ఏ హీరో కంగనను దగ్గరకు రానివ్వలేదు మారిపోయింది తను మను లాంటి సినిమా హిట్ అయిన కూడా మాధవన్ లాంటి యాక్టర్స్ మాత్రమే కానీ పెద్ద హీరోలు ఎవరో కూడా కంగనాను తమ పక్కన హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఇష్టపడలేదు ఆమె అదృష్టం కొద్దీ పవర్ఫుల్ ఫీమేల్ లీడ్ స్టోరీస్ ఆమె దగ్గరకు వచ్చాయి అందులో ఒకటి ఆ సినిమాతో తనలా యాక్ట్ చేసేలా బాలీవుడ్ లో లేరని నిరూపించేందుకు తెగ ప్రయత్నించింది నిజానికి ఈ కొత్త నటిగా అంటే కష్టమే అందుకే బాలీవుడ్ ముసలి హీరోల కంటే నమ్ముకుంటే ఎతగొచ్చని ప్రయత్నించింది కంగనా రంగున్ మణికర్ణిక సిమ్రాన్ ఇలా ఒక్కో సినిమాతో తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది ఎంతలా అంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కంగనా రికార్డు సృష్టించింది ఒక సినిమాకు దాదాపుగా పదకొండు కోట్లు తీసుకుని బాలీవుడ్ బేర్ మనలా చేసింది అయితే బాలీవుడ్ రింగ్ మాస్టర్ లో కరణ్ జోహార్ టా అతను ఎప్పుడు కూడా కంగనాను తన సినిమాల్లో పెట్టుకోలేదు పైగా ఆమె ఇంగ్లీష్ ను చూసి లేసేవాడు అందుకే అతనే పిలిచి కాఫీ విత్ కరణ్ లో ఆమెను ఇంటర్వ్యూ చేస్తే డైరెక్ట్ గానే నెపోటిజం పిచ్చి ఉంది మీకు నా ఇంగ్లీష్ ను కూడా అవమానించారని కడిగి పారేసింది బాలీవుడ్ లో ఎంత పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నా సరే కంగనాను పెద్ద హీరోలు బాలీవుడ్ ఒకప్పటి హీరోల కొడుకులు కూడా ఎవ్వరూ కంగనాతో సినిమాలు చేయరు అందుకే బాలీవుడ్ పై పగ పెంచుకున్నారు అంతేకాదు బాలీవుడ్ లో రింగ్ మాస్టర్ అయిన కరణ్ తో సహా కరీనా రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ దీపిక సైఫ్ ఆదిత్య అర్జున్ కపూర్ ఇలా పెద్ద గ్యాంగ్ ప్రతి వీకెండ్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటుందని ఆమెకి తెలుసు ఆమెకు కనీసం చిన్న కూడా పిలుపు రాదు కానీ వాళ్ళ డ్రగ్స్ వ్యవహారం సహా అంతా ఆమెకు తెలుసు అందుకే సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బయటి వాళ్లను బాలీవుడ్ ఎలా వేధిస్తుందో చూడండి వారి దారుణాలకే సుశాంత్ బలైపోయాడు డ్రగ్స్ కూడా విపరీతంగా తీసుకుంటానని నానా రచ్చ చేసింది అది ఎంత వరకు వెళ్ళిందంటే ముంబై పాకిస్తాన్ లా తయారైంది పిఓకేలా ఉందని కామెంట్స్ ఫైర్ అయిపోయింది అన్నం పెట్టిన ముంబై నీకు పాకిస్తాన్ లా కనిపిస్తుందా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎలా వస్తావో చూస్తామంటూ శివసేన బెదిరించింది ఇంతలో ఆమెకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు సీఎం ఉద్దవ్ ఠాక్రేను కూడా కంగనా వదల్లేదు దీంతో ఎంతో ఇష్టపడి కట్టుకున్న కంగనా ప్రొడక్షన్ హౌస్ ను నిబంధనలు ఉల్లంఘించిందని కొంత పార్ట్ ను కూల్చేసింది దీంతో నా ఇల్లు కూల్చే ఉద్దవ్ థాకరే నీ అహం కూలే రోజులు దగ్గరలో ఉన్నాయని మరోసారి రెచ్చేపోయింది ఆ తర్వాత సోనియా గాంధీని కూడా కంగన వదలలేదు ఇలా కంగన తన ఇల్లు కూలినా కూడా ఎక్కడా కూడా ఎవ్వరికీ భయపడడం లేదు ఎందుకంటే ఆమె వెనకాల బీజేపీ ఉండడమే కారణం అనేమో వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా కంగనకు మద్దతు పలికారు సీఎం థాకరే కంగన కంటే కరోనా మీద దృష్టి పెడితే మంచిదంటూ చురకలంటించారు ఇలా చిన్న కుటుంబం నుంచి అనామక వ్యక్తిగా ముంబైలో అడుగుపెట్టిన పెట్టిన స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగింది అది ఎంతలా అంటే తాను వంద కోట్లు సంపాదించానని ప్రతి రూపాయికి పన్ను కట్టానని బాలీవుడ్ గ్యాంగ్ కు సగర్వంగా చెప్పుకుంటుంది కంగనా విజయం అంటే అలా ఉండాలంటారు కంగనా ఫ్యాన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే కంగన వైపు ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క హీరోయిన్ కానీ ఎవ్వరూ లేరు ఒంటరిగా పోరాడుతూ ఉంది మరి నెపోటిజం పై కంగనా చేసే ఫైట్ దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా పంచుకోండి ఈ అప్డేట్స్ కోసం మై ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి